సంచలనాలకు కేంద్రంగా మారుతుంది బెజవాడ. క్రైమ్ గ్రాఫ్ నానాటికి పెరిగిపోతుంది. సమస్యలు వేరైనా హత్య పరిష్కారంగా రెచ్చిపోతున్నారు. వరుస ఘటనల్లో బలైపోతుంది మాత్రం మహిళలే. తాజాగా బెజవాడ వన్ టౌన్ లో మద్యం మత్తులో మహిళను కడతీర్చాడు ఓ యువకుడు. విజయవాడ వన్ టౌన్ లో పైడమ్మ అనే వృద్ధురాలు హత్యకు గురైంది. పైడమ్మ ఇంటి పక్కన నివసించే రామకృష్ణ మద్యం మత్తులో ఈ హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇటీవల కొద్ది రోజుల క్రితం రామకృష్ణకు ఓ అమ్మాయితో పెళ్లి కుదిరింది. అమ్మాయి తరపున వారు రామకృష్ణ గురించి స్థానికంగా వాకబు చేయగా రామకృష్ణ వ్యవహార శైలి సరిగ్గా లేదని కొందరు చెప్పడంతో వారు పెళ్లి క్యాన్సిల్ చేశారు. అప్పటి నుంచి మనస్తాపంతో ఫుల్లుగా తాగుతూ రగిలిపోతున్నాడు రామకృష్ణ. శుక్రవారం కూడా ఇంట్లో వాళ్లతో గొడవపడిన రామకృష్ణ పీకల దాకా మద్యం తాగాడు. ఈ క్రమంలో ఇంటి పక్కనే నివసించే పైడమ్మ కుమారులకు రామకృష్ణకు గొడవైంది. ఈ సమయంలోనే రామకృష్ణ వీరంగాన్ని తన సెల్ఫోన్లో చిత్రీకరించే ప్రయత్నం చేశాడు లక్ష్మణరావు అనే యువకుడు. ఇది చూసిన రామకృష్ణ సెల్ఫోన్ లాక్కొని పగలగొట్టాడు. లక్ష్మణరావు తలపై కత్తితో కొట్టడంతో గాయమైంది. వీరు కూడా మద్యం మత్తులో ఉన్నారని పోలీసులు చెప్తున్నారు. లక్ష్మణరావు గాయపడడంతో పైడమ్మ సహా ఐదుగురు రామకృష్ణతో గొడవకు దిగారు. తీవ్ర ఆవేశానికి గురైన రామకృష్ణ తన కుమారుడిపై కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించగా అడ్డుగా వెళ్లింది పైడమ్మ. ఆమెకు తీవ్రంగా కత్తిగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పైడమ్మ ప్రాణాలు వదిలింది. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. పైడమ్మ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.